స్థిరాస్తి అమ్మకం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సేల్ అగ్రిమెంట్లో స్పెసిఫిక్ టైం లిమిట్ అనేది మెన్షన్ చేయకపోతే జరిగే నష్టం ఏంటి, దానివల్ల ఆ ట్రాన్సాక్షన్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ వ్యాలిడా వాయిడబుల్ ట్రాన్సాక్షన్గా మారుతుందా అనే విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. ఏదైనా ఒక వస్తువు, జనరల్గా ఒక వస్తువుని మనము షాప్లోకి వెళ్ళి కొన్నామనుకోండి, మనీ పే చేస్తాము, వస్తువు తెచ్చుకుంటాము, ఆ ట్రాన్సాక్షన్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. కానీ ఇమ్మోబుల్ ప్రాపర్టీ విషయంలో అలా ఉండదు. ఉదాహరణకి ఏబి అనే వ్యక్తుల మధ్య ఒక ఫ్లాట్ అమ్మకం విషయంలో అగ్రిమెంట్ జరిగింది అనుకుందాం. అప్పుడు ట్రాన్సాక్షన్ అయినప్పుడు దానిలో ఇనిషియల్ అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ అనేది ఒకటి కొంత పే చేస్తారు. తర్వాత దానిలో ఎంత పీరియడ్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు, 45 రోజులా, 30 రోజులా, లేదంటే 3 మంత్సా, అట్లా దానిలో ఒక టైం పీరియడ్, ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లోపల ఆ ట్రాన్సాక్షన్ ఎండ్ అవ్వాలి, ఆ ట్రాన్సాక్షన్ లోపల కంప్లీట్ అయ్యేంత లోపల సేల్ రిజిస్ట్రేషన్ జరగాలి అనేది రాసుకుంటారు. అయితే ఏదైనా ఒక కాంట్రాక్ట్కి కానీ అగ్రిమెంట్కి కానీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి నేను నా ఎర్లియర్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. ఈ ఎలిమెంట్స్లో ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే టైం. ఆ స్పెసిఫిక్ టైం అయితే ఏదైతే రాస్తామంటున్నామో ఆ స్పెసిఫిక్ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే టైం అనేది ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్టా, కాంట్రాక్ట్కి అంత ముఖ్యమా, లేదా రాయకపోయినా పర్వాలేదా అనేది ఇప్పుడు ప్రశ్న. దీని గురించి అనేక జడ్జిమెంట్స్ అనేక రకాలుగా ఇవ్వడం జరిగింది. సో వాటిల్లో ఇప్పుడు రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు కొన్ని సజెషన్స్ ఇచ్చింది. సేల్ అగ్రిమెంట్లో ఆ టైం లోపల సేల్ రిజిస్ట్రేషన్ జరగాలి అంటాము, ఒకవేళ అది జరగకపోతే లేదా ఆ సేల్ అగ్రిమెంట్లో ఏదైనా కండిషనల్ అగ్రిమెంట్గా రాసుకున్నట్లయితే, ఉదాహరణకి గవర్నమెంట్ 30 రోజుల లోపల గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, యుఎల్సి పర్మిషన్ రావాలి, లేదా అది ఒక జాయింట్ ప్రాపర్టీ అనుకోండి, నో అబ్జెక్షన్ తీసుకోవాలి, ఇంత లోపల తీసుకోవాలి, తీసుకున్న తర్వాత సేల్ రిజిస్ట్రేషన్ జరగాలి, ఈ రకంగా కొన్ని కండిషన్స్ కూడా దానిలో రాసుకుని ఉంటారు. సో అట్లా రాసుకున్నప్పుడు టైం స్పెసిఫిక్ టైం లోపల ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ జరగాలి, సేల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, లేదా ఆ రకంగా రాకపోయినట్లయితే, ఆ టైం లోపల రాకపోయినట్లయితే ఇది ఆటోమేటికలీ టర్మినేట్ అయిపోతుంది, అగ్రిమెంట్ టర్మినేట్ అయిపోతుంది అని ఏదైనా దానిలో మెన్షన్ చేసుకున్నట్లయితే, ఇలాంటివి రాసుకున్నట్లయితే ఆ టైం లోపల ఆ రిజిస్ట్రేషన్ జరగాలి, లేకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉంటాయి. టైం అనేది రాసుకున్నాము అంటే టైం ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ కండిషన్ ఫర్ ది కాంట్రాక్ట్ అని చెప్పొచ్చు. దీని గురించి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కేసులు ఫైల్ అయినప్పుడు దీనిలో డిగ్రీ ఇచ్చేటప్పుడు, ట్రయల్ కోర్టు డిగ్రీ పాస్ చేసేటప్పుడు, జడ్జిమెంట్ పాస్ చేసేటప్పుడు దాని డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన అర్బన్ ఏరియాస్లో ప్రాపర్టీస్ వాల్యూ ఇమ్మీడియట్గా రైజ్ అవుతూ ఉంటుంది, ప్రాపర్టీస్ హైక్ ప్రైసెస్ హైక్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఆబ్లిగేషన్స్ కానీ లీగల్ ఆబ్లిగేషన్స్, వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక పర్సన్తో అగ్రిమెంట్ చేసుకుంటారు, తర్వాత రేట్స్ హైక్ అయ్యాయని చెప్పి మళ్ళీ అది ఆ టైం దాకా ప్రొలాంగ్ చేసి నెక్స్ట్ అది ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా టెర్మినేట్ అయిపోతే ఇంకొక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం, ఇలాంటి కొన్ని ఆబ్లిగేషన్స్ అనేవి ఫెయిల్యూర్స్ అనేవి. కాబట్టి పార్టీస్ క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఆ ఓనర్షిప్ అన్డిస్ప్యూటెడ్ పొజిషన్ ఆఫ్ ది ఓనర్ ఉన్నట్లయితే ఆ కన్సర్న్డ్ కేసు ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని పరిగణలోనికి తీసుకోవాలి. దానితో పాటు ముఖ్యంగా గమనించాల్సింది టైం అనేది ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ టైం క్లాజ్ రాయడంతో పాటు ఆ టైంలోపు కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ కాకపోతే కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉంటాయి అనేది కూడా క్లియర్గా రాసుకోవాలి. లాస్ ఆఫ్ టైమ్, మెంటల్ ఎగోనీ, ఇలాంటి డ్యామేజెస్ వీటన్నింటికీ కలిపి కాంపెన్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో రాసుకునేటప్పుడు, అగ్రిమెంట్ రాసేటప్పుడు టైం అనేది మెన్షన్ చేయడం చాలా ఉత్తమం. దాంతోపాటు దాని కాన్సిక్వెన్సెస్ కూడా, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి కూడా రాసుకోవడం మంచిదన్నమాట. ఈరోజు మంచి మాట, మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు,
ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా పరిపూర్ణంగా ఎదగగలడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.